వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజల కోసం పాటుపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని నెల్లూరులో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. రోజు ప్రపంచమంతా కూడా భారతదేశంలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలవుతుంది, వీళ్ళు కొత్త సంస్కృతిని తీసుకురావడం, అంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము ఫాలో అవుతామని పబ్లిక్గా సీఎం గారు కానీ అలానే ఆయన కుమారుడు లోకేష్ గారు కానీ వీరందరూ కూడా ఈ రెడ్ బుక్ ఉంది, దీని ప్రకారం మేము రూలింగ్ చేస్తామని చెప్తా ఉంటే రాష్ట్ర ప్రజలు ఏ విధంగా భావిస్తూ ఉన్నారన్నది అర్థం చేసుకోవాలి. ఈరోజు భారతదేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని చూసి నివ్వెరిపోతూ ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ కూడా చూడలేదు ఇలాంటి పరిస్థితులని. అందరు కూడా ప్రతి కామన్ సిటిజన్కి ఒక హక్కు ఉంటుంది, వారికి నచ్చినటువంటి ప్రొఫెషన్లో వాళ్ళు ఉండొచ్చు. కొంతమంది వ్యాపారాలు చేసుకుంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు, రాజకీయాలు చేస్తారు, కొంతమంది ఈ సోషల్ మీడియాలో వారికి నచ్చినటువంటి వారికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. అంటే తెలుగుదేశం పార్టీ పసుపు రంగు వేసుకొని కనుక వాళ్ళు ఏది పెట్టినా కూడా అది చట్టబద్ధం అయిపోతూ ఉంది. అదేవిధంగా వాళ్ళ మీద పెడితే మాత్రం ఏ చిన్నదైనా కూడా అది ఒక పెద్ద నేరంలాగా వారిని అర్ధరాత్రులు అపరాత్రులు సివిల్ డ్రెస్సుల్లో వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే అసలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంటున్నందుకు బాధపడాల్సి వస్తూ ఉంది. మనం కొన్ని వింటూ ఉన్నాం, కొన్ని దేశాల్లో ఈ విధంగా ఉంటుంది, అక్కడ ప్రజలకి స్వేచ్ఛ ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో అక్కడ పరిస్థితులు ఉంటాయని. కానీ అదే పరిస్థితిని ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎంతో అనుభవజ్ఞుడు అని చెప్పుకుంటూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన పరిపాలన చాలా బాగుంటుందని ఆశపడ్డారు చాలామంది. కానీ ఈరోజు చూస్తూ ఉంటే అసహించుకుంటూ ఉంటారు ప్రజలందరూ కూడా. ఇప్పటికైనా కూడా తెలుసుకోవాలా, ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉన్నారు నా బిడ్డల్ని సోషల్ మీడియాలో గతంలో మాట్లాడినారని. ఒక విషయం అయితే చెప్తాం, షర్మిలమ్మ ఇంతకుముందు వైఎస్ఆర్సీపీకి పనిచేసేటప్పుడు ఆమె మీద ఎంత అసభ్యంగా పెట్టినారో షర్మిలమ్మకు అండగా నిలబడింది. మరి ఆ రోజు తెలియలేదా వీరు మాట్లాడినటువంటి మాటలు ఎంత బాధపడతారు అవతల వ్యక్తులని. ఈరోజు మా నాయకులను కానీ మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా, నెల్లూరు జిల్లాలో కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు వారు ఆ విధంగా సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటే అవన్నీ కూడా లెక్కలోకి రావట్లా. కేవలం ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళ కడుపు మండి సామాన్య ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటివి, కానీ వాటి గురించి ప్రశ్నించినప్పుడు మాత్రం వాళ్ళని నిర్బంధించడం అన్నది ఎంతవరకు అన్నది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ విధంగా ప్రభుత్వాన్ని కనుక వాళ్ళు ముందుకు తీసుకెళ్తే ఎక్కువ కాలం కూడా మనలేదు, జమిలి అవన్నీ కూడా అక్కర్లా, రాష్ట్రంలోని తిరుగుబాటు వస్తుంది, ప్రజల నుంచి వచ్చే తిరుగుబాటును తట్టుకోలేక ప్రభుత్వాలు కూడా కూలిపోతాయి. అది అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా కూడా. మన నెల్లూరు జిల్లా కొంత స్మూత్గా ఉంటుంది, అందరూ కూడా ఒక మంచి పద్ధతిలో వెళ్తారనే అనే అభిప్రాయం అందరిలో కూడా ఉంది. కానీ ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులు, ఇక్కడ కూడా వారికి ఇష్టం వచ్చినట్టు వారికి ఇష్టం వచ్చినటువంటి అభిప్రాయంతో ముందుకెళ్తూ ఉన్నారు. అధికారులు కూడా కొంతమంది పర్లేదు కానీ కొంతమంది వన్ సైడ్గా వెళ్తూ ఉన్నారు. ఆ విషయాన్ని అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు, 5 సంవత్సరాలు కాదు కదా, జమిలీ వస్తే 3 సంవత్సరాలు, అంతకాలం కూడా నిలబడుతుందని ఎవరు కూడా అనుకోవట్లా. ప్రజల్లో అటువంటి ఆగ్రహావేశాలు ఉన్నాయి, దీన్ని గమనించుకొని అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్తారని, సామాన్య ప్రజలు ప్రశాంతంగా బతికేలాగా అందరూ కూడా ఎవరికి ఇష్టమైనటువంటి వృత్తిని వాళ్ళు చేసుకునేలాగా ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ సహకరిస్తారని వైఎస్ఆర్సీపీ తరఫున సవినయంగా తెలియజేస్తా ఉన్నారు.